ఇబ్బంది పెట్టాలి, దానికి మళ్ళా కులాన్ని ఆపాదించాలి, దానికి పార్టీని ఆపాదించాలి అన్న ఉద్దేశంతో కొన్ని కొన్ని అల్లర్లకి దారితీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద జల్లాలి అన్న కాన్సెప్ట్లో చాలామంది కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఏదైనా ఒకటి మాత్రం క్లియర్ అండి, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చెప్పింది ఏంటంటే, క్రిమినల్కి క్యాస్ట్ ఉండకూడదు, క్రిమినల్కి పార్టీ ఉండకూడదు. క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అంతే. ఆడు ఎలాంటి ఏ పార్టీ వాడైనా అనవసరం, ఏ క్యాస్ట్ అయినా అనవసరం, ఎవరైనా అనవసరం, క్రిమినల్ అన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా తప్పించుకోవడానికి లేదు, ఎట్టి పరిస్థితి శిక్ష పడాలి. ఇదే కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, గవర్నమెంట్ వస్తుంది అంటేనే ప్రజలందరికీ కూడా ఒక రకమైన భరోసా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయగలరు, అట్ ద సేమ్ టైం క్రైమ్ రేట్ని కూడా తగ్గించగలరు అన్న ఒక మంచి ఒపీనియన్ కూడా గవర్నమెంట్ ప్రజలందరిలోని కూడా ఉంది. దీన్ని ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి కంపల్సరీగా ఒక రకంగా చెప్పాలంటే, నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు కక్ష సాధింపు చర్యలు అనొచ్చు, లేకపోతే కవ్వింపు చర్యలు అనొచ్చు, ఏదైనా కూడా కొన్ని కొన్ని ఇప్పుడు పొంగునూరు లాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూనే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావనేయండి, సామాన్య ప్రజలు కావనేయండి. ఎందుకు సామాన్య ప్రజల గురించి కూడా నేను మాట్లాడుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కలే ఇబ్బంది పడడం కాదండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టీల పరంగా రాజకీయాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో కామన్ పీపుల్ కూడా అంతే ఇబ్బంది పడ్డారు. భూ కబ్జాల విషయంలో కానివ్వండి, వాళ్ళ మీద దాడుల విషయంలో కానివ్వండి, డాక్టర్ సుధాకర్ లాంటి డాక్టర్స్ విషయంలోనే కానివ్వండి, డాక్టర్ అనితారాణి లాంటి డాక్టర్స్ విషయంలో కానివ్వండి, కామన్ పీపుల్, ఒక ముస్లిం కుటుంబం ఏదైతే ఆత్మహత్య చేసుకున్న సందర్భం కానివ్వండి, మిస్ బా అమ్మాయి, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని 10th క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకునే విధానం కానివ్వండి, చాలామంది స్నేహలత అనే అమ్మాయిని చంపేయడం కానివ్వండి, నాగమ్మ అనే అమ్మాయిని చంపేయడం కానివ్వండి, ఇలాంటి అంటే పొలిటికల్కి సంబంధం లేకుండా ఉన్న సివిలియన్స్ కూడా, చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. వీళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, పరిస్థితి 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం, ఈ 5 సంవత్సరాలు చాలా మేము నరకం చూసాం. సో ఈరోజు ఏదైనా ఒక విషయంలో ఒక ప్రొయాక్టివ్గా ఒక స్టెప్ తీసుకోవడానికి కొంచెం సిద్ధపడుతున్నారు కొంతమంది. నేనేమంటానంటే, మీతో పాటు అందరూ సఫర్ అయిన వాళ్ళమే, అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సఫర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద ఆయన్ని ఈవెన్ నగర బహిష్కరణ అన్న విరకంగా కూడా ఆయన్ని ట్రీట్ చేయడం కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు మనం అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉండేటప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు రచ్చగొట్టే తీరులో ఉన్నారు, ఏ రకంగానైనా బురద జల్లే పరిస్థితిని తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే, కోడికత్తి శ్రీను డ్రామా ఆడి ఒక్కసారి సీఎం కుర్చీలో కూర్చున్నారు, మళ్ళీ గులకరాయి డ్రామా ఆడి మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తులు వాళ్ళు. సొంత బాబాయిని చంపి తిరిగి ఆ రక్తాన్ని చంద్రబాబు నాయుడు గారికి రాయాలని చూసిన వ్యక్తులు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు 164 ఇంచుమించుగా మనకు మ్యాండేట్ ఇస్తే, దాన్ని కూడా ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి, గవర్నమెంట్ మీద బురద జల్లడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు బాధ ఉండడంలో తప్పు లేదు, బాధ ఉంది కాబట్టి మేము ఏదో ఒక స్టెప్ వేస్తున్నామన్నది కూడా తప్పు. ఈరోజు చట్టాన్ని ఎవరూ కూడా చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, చట్టం తన పని తను చేసుకుపోతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సమయం పాటించండి. బోత్ పార్టీస్, నేనేం చెప్తున్నానంటే బోత్ పార్టీస్, మన తాలూకా రాజకీయంగా మన ఉనికి కాపాడుకోవడానికో, లేకపోతే బురద జల్లే కార్యక్రమానికో కామన్ పీపుల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి తెచ్చుకోకూడదు. దయచేసి ఈ విషయంలో ఎలాంటి వాళ్ళైనా అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే కనుక చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది, లా విషయంలో ఎవరు కూడా అతీతులు కాదు. ఈ విషయం చెప్పడానికైనా ఈరోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. దయచేసి ఒకటే చెప్తున్నా, అందరి అన్ని పార్టీల వారికి, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి, టీడీపీ పార్టీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి అందరికీ కూడా, మనం చట్టాన్ని ఏ రోజు కూడా చేతుల్లోకి తీసుకోవద్దు. మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మనం వాళ్ళు చేసిన ట్రాప్లో మనం పడద్దు. నేను అది చెప్తున్నా, వాళ్ళు వేసిన ట్రాప్లో అనవసరంగా మనం పడద్దు. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకండి. ప్రతి ఒక్క అంశాన్ని